ఈ కొద్దిగా ఒక వారం 10 రోజులుగా ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, అదేవిధంగా కొన్ని కొన్ని పార్టీలకు అనుసంధానమైన పత్రికల్లో కావచ్చు, నా మీద వ్యక్తిగతంగా ఎటువంటి వాస్తవాలు లేకపోయినప్పటికీ, నా దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ తీసుకోకపోయినప్పటికీ, వారు వారికి ఇష్టం వచ్చిన విధంగా కథనాలు ప్రచురించడం, ప్రెస్ మీట్లలో మాట్లాడడం జరుగుతుంది. మొన్న వారం 10 రోజుల కిందట సూరి కూడా మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజే కౌంటర్ ఇద్దాంలే అనుకున్నాను, కానీ దానికి సంబంధించి లేని దానికి సంబంధించి ఎందుకు అనుకున్నాను, కానీ ఈరోజు మళ్ళీ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం రావడం జరిగింది. టౌన్షిప్ మాటన కాసుల వేట అని, ఇది వాళ్ళ బ్యానర్ ఐటమ్. మేము జగనన్న స్మార్ట్ టౌన్ ఓపెన్ చేసిన రోజు కూడా ఒక చిన్నగా పెట్టడం జరిగింది, కానీ నేను ఇగ్నోర్ చేయడం జరిగింది. ఈరోజు నా కోసమే నా మీదనే ఒక ఐటమ్ వేసినప్పుడు ఖచ్చితంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా క్లారిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. దీనికి సంబంధించి గ్రాఫిక్స్తో బ్రుడి కొట్టించే ప్రయత్నం, అధికార పార్టీ నేతల లబ్ధి కోసమే భూముల కొనుగోలు, పరోక్షంగా ఎమ్మెల్యేకు ప్రయోజనం చేకూర్చే ఎత్తుగడ, ధర్మవరం చుట్టూ ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేత, సొంత పార్టీ నేతల వెంచర్లకు తప్పని కష్టాలు, నేటికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో గంపెడి మట్టు కూడా తీయని వేయడం, ఇది దీనికి సంబంధించిన బ్యానర్ ఐటమ్. దీంట్లో సంబంధించి జగనన్న స్మార్ట్ టౌన్లో ఇంతవరకు పనులు జరగలేదనేది ఖచ్చితంగా నువ్వు నేను ఎవరు విస్మరించేదేం కాదు. టెండర్స్ పిలవడం జరిగింది, ఇప్పటికీ 2 టైమ్స్ టెండర్ పిలవడం జరిగింది. మొన్ననే 17th టెండర్స్ ఫైనల్ చేసినాం. మేము ఈరోజు ఆడ రాళ్ళు గుట్టలు ఇచ్చి ఆ గుట్టల్లో పోయి ఉండమని ఎక్కడ ఎవరికి చెప్పిన దాఖలాలు లేవు. సంవత్సరంలో మేము లేఅవుట్ డెవలప్ చేసిస్తాము, గవర్నమెంట్ లేఅవుట్ డెవలప్ చేసిస్తాము, ఆ డెవలప్ చేసిన లేఅవుట్లో మీకు ప్లాట్లు మీకు అందుబాటులోకి వస్తాయని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 17th మాకు టెండర్స్ అయిపోవడం జరిగింది. ఒక 1 వీక్లో అగ్రిమెంట్ కూడా అయిపోయి పనులు ప్రారంభించడానికి ముందుకు పోయే అవకాశం ఉంది. దట్స్ ద ఫస్ట్ పాయింట్ దీనికి సంబంధించి. రెండవ పాయింట్ గ్రాఫిక్స్తో బురిడి కొట్టించింది. అమరావతి కంటే గ్రాఫిక్స్ ఎవరే కానీ లేదు, ఎవరు కానీ అంతటి గ్రాఫిక్స్ చేసిన వాళ్ళు లేదు, ఎందుకంటే గ్రాఫిక్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు, అదే ప్రపంచంగా బతికిన వాళ్ళు మీరు. దాని అహో అద్భుతంగా ఉండేది. డెఫినెట్గా ఏదైతే మేము చూపించామో, అమ్యూనిటీస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఓపెన్ స్పేస్ ఏరియా కావచ్చు, అవన్నీ కూడా 1 ఇయర్ లోపల అయిపోతాయి. అవన్నీ కూడా ప్లాట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్లకు ఇచ్చే కార్యక్రమం చేయకపోతే, దీనిలో నాకు వచ్చే లబ్ధి ఏమో నాకు అర్థం కావటం లేదు. దీని యొక్క అసలు ఏ విధంగా ఈ ఎంఐజీ లేఅవుట్ అనే దానికి వచ్చిందనేది కూడా మీ అందరి దృష్టి కూడా తీసుకొని రావాల్సిన అవసరం. గతంలో 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 475,000 రూపాయలతో ప్రైజ్ నిర్ణయించి అక్కడున్న గవర్నమెంట్ భూములు ప్రభుత్వం స్వాధీనపరుచుకోంది. ఏపీఐఏసి కింద స్వాధీనమే చేసుకోంది, కానీ వాళ్ళకి డబ్బులు కట్టలేదు, రిజంప్షన్ చేసుకున్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా రిజంప్షన్ చేసుకున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దృష్టికి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా, ఈ విధంగా ఎంఐజీ లేఅవుట్ కంటే స్థలం ఎక్కడైనా ఉంటే తీసుకోండి అని చెప్పడం జరిగింది. దానికి అహూడా వాళ్ళు ఆల్రెడీ రిజంప్షన్ చేసినాము అని గవర్నమెంట్ వాళ్ళకి ఆల్రెడీ పంపించిన ఈ ల్యాండ్ ఉందంటే నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 4.75 లక్షలతో ఏ రైతు కూడా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉండడు. భూమి ఆ విధంగా ఇచ్చి ఇప్పటికే తుంపర్తిలో బలవంతంగా జేసీబీలు పెట్టి, హిటాచీలు పెట్టి రైతుల యొక్క భూములు తీసుకున్నారు. ఈరోజు కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలంటే ఆ రోజు కోట్లు డిపాజిట్ చేయడం వల్ల
మేము వాళ్ళకి న్యాయం చేయలేని నిస్సహాయత పరిస్థితులలో ఉన్నాం, వాళ్ళకి న్యాయం చేయలేని చేతకాని పరిస్థితులలో ఉన్నాం. ఎందుకంటే డబ్బులు డిపాజిట్ చేసినారు, అది మళ్ళీ కోర్టు ద్వారానే వాళ్ళకి పెంచుకోవాలా, ప్రభుత్వం నుంచి పెంచుకోలేని పరిస్థితులలో ఉన్నామని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి 5 లక్షలకు తీసుకోవడం జరిగింది. 475,000 కంటే గతంలో తుంపర్తిలో ఇప్పటికీ రైతులు బాధపడుతున్నారు అనే ఉద్దేశంతో ఆ భూమిని ఎకరా 25 లక్షల రూపాయలతో 30,94,00,000 రూపాయలు రైతులకు పే చేయడం జరిగింది. ఈ రైతులలో మీరు కూడా పోయి సర్వే చేసుకోండి, 80% మెంబర్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆ గుట్టకపింద పల్లిలో ఉన్న వాళ్ళల్లో ఈ రైతులలో చేసిన వాళ్ళే. మన్నమది ఈ మధ్యన తెలుగుదేశం వాళ్ళు ప్రోగ్రాం పెట్టింటే మేమిచ్చిన డబ్బులతో కూడా తెలుగుదేశం వాళ్లకు ర్యాలీ చేసిన సందర్భం ఉంది. కానీ మేమేం పట్టించుకోలేదు, ఒక రైతు రైతుగానే చూసినాం, పార్టీలకు చూడలే. ఒక రైతుకు భూమి ఆ విధంగా తీసుకుంటే ఆ రైతు పడే ఆవేదన ఎంతో నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ చూసాం కాబట్టి. రైతులకు ఏ రైతైనా సరే ఆ విధంగా 126 ఎకరాలు మేము ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఫార్మర్స్ ఆర్ వెరీ హ్యాపీ.